విజిలెన్స్ రిపోర్ట్ మేరకు ఏసీబీకి అది డైరెక్ట్ చేస్తే ఏసీబీ వాళ్ళు విచారణ చేసి రెండు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేసి నిన్న ఏడుగురు ముద్దాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో డైరెక్టర్ రమేష్ కుమార్, డైరెక్టర్ విజయ్ కుమార్, అలాగే ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గౌరవ సభ్యులు మన హరిచంద్రపురం కాన్స్టిట్యుయెన్సీ శ్రీ అచ్చెన్నాయుడు గారిని, అలాగే జాయింట్ డైరెక్టర్ జనార్దన్ గారిని, ఎంప్లాయీస్ చక్రవర్తి, అలాగే వెంకట్రావు, వెంకట సుబ్బారావు, రమేష్ బాబు ఇలా ఏడుగురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో 988 కోట్లు 2014 సంవత్సరం నుంచి 19 వరకు అలాట్ చేసిన బడ్జెట్లో 150 కోట్ల వరకు ఈ నాన్ రేట్ సర్జికల్ పర్చేజింగ్స్లో కానీ, ల్యాబ్ కిట్స్ పర్చేజింగ్లో కానీ, ఈ సర్జికల్ ఐటమ్స్ పర్చేజింగ్లో కానీ, అలాగే ఫర్నిచరు, ఈ ఆఫీసులకు సంబంధించిన ఫర్నిచరు, బయోమెట్రిక్, అలాగే కాల్ సెంటరు, ఈసీజీ సర్వీసుల నిమిత్తం ఈ విషయాల్లో ఈ అక్రమాలు జరిగాయి. ఇప్పటి వరకు మరి దర్యాప్తులో 19 మంది వరకు ముద్దాలు వచ్చారు, ఇంకా దర్యాప్తులో కూడా కొంతమంది ముద్దాలు రావచ్చు. అయితే ఇప్పుడు జరిగిన దర్యాప్తు ఇంకా చాలామంది సాక్షుల్ని విచారించవలసి ఉంది, అలాగే కొంతమంది డాక్యుమెంట్స్ కూడా ఫర్దర్గా వెరిఫై చేయవలసి వచ్చింది. అయితే నిన్న అరెస్ట్ చేసిన ముద్దాయిలందరినీ, ఇద్దరు ముద్దాయిల్ని అచ్చెన్నాయుడు గారిని, అలాగే డైరెక్టర్ రమేష్ కుమార్ గారిని నిన్న ఆనరబుల్ స్పెషల్ జడ్జి జేసీబీ కోర్టు దగ్గర హాజరుపరిచాం. వారికి కొంచెం ఆపరేషన్ అయింది, పిస్టల్ ఆపరేషన్ అయిందని మాకు మార్గ మధ్యలో ఎస్కార్ట్కి వచ్చినప్పుడు తెలిసినప్పుడు వెంటనే అది కూడా మా అధికారులు చెప్పిన వెంటనే దాని మీద కూడా మెడికల్గా ఏ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ విషయం మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసి మా అధికారులకి ముందు హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ముందు మెడికల్గా అన్ని ట్రీట్మెంట్ చక్కని ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ చట్ట ప్రకారం మీరు ఏం ప్రొసీజర్ అవ్వాలని చెప్పి మా అధికారులు తెలియజేయడం జరిగింది. దాని మీద మేము వారికి హాస్పిటల్ పంపడం జరిగింది, కోవిడ్ టెస్టులు, అట్లాగే టీమ్ ఆఫ్ డాక్టర్స్తో వారికి అన్ని వైద్య సహకారాలు అందించిన తర్వాత జడ్జి గారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి 15 రోజులు రిమాండ్ పంపిస్తూ డిస్ట్రిక్ట్ జైలు వాళ్ళకి మన గుంటూరు హాస్పిటల్లో వారికి చికిత్స నిమిత్తం డైరెక్ట్ చేయడం జరిగింది. చికిత్స పిమ్మట డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ జైలు వారు ఆధీనంలో తీసుకుంటారు. మిగతా 5 ముద్దాల్ని ఈరోజు మార్నింగ్ గౌరవ హానరబుల్ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి ఎస్కార్ట్ టీం పట్టుకెళ్లారు. ఇందులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో సుమారు 150 కోట్ల వరకు నష్టం జరిగిందని, ఇందులో టెలిహెల్త్కి సంబంధించి నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అది ఈసీజీకి జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు, అలాంటిది ఈ ఈఎస్ఐ వీళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్లో ఈచ్ పేషెంట్కి పేషెంట్ 440 రూపాయలు చొప్పున కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే కాల్ సెంటర్కి ఎవరైతే సర్వీస్ యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ₹80 చొప్పున ఛార్జ్ చేయాలి. అలా కాకుండా ప్రతి మెంబర్స్ నుంచి కూడా వాళ్ళు ఆల్ ఇన్సూరెన్స్ మెంబర్ నుంచి కూడా కాల్ చేయడం జరిగింది. అలాగే డిస్పోజబుల్ ఐటమ్స్, ఈ యూజ్డ్ మెడిసిన్స్, బయోమెడి, ఇవన్నీ కూడా ఈ డిస్పోజబుల్ ప్లాంట్ వీటిలో కూడా కొన్ని అక్రమాలు జరిగాయని తెలుస్తుంది. వీటి మీద ఇంకా దర్యాప్తు సాగుతుందండి, వస్తుంది, ఇంకా చాలామంది సాక్షుల మీద విచారించవలసి ఉంది. అయితే మాకు ఇప్పుడే కూడా ఈ విషయం తెలిసింది. మా డైరెక్టర్ రమేష్ కుమార్ గారు, అచ్చెన్నాయుడు గారు హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేసినట్టు తెలిసింది. దాని మీద కూడా మేము లీగల్గా అది అటెండ్ అయ్యి లీగల్గా ముందుకు ప్రొసీడ్ అవుతాను. థ్యాంక్ యూ.
దీంట్లో ఎమ్మెల్యే సంబంధించిన కొడుకు కూడా ఉన్నాడని చెప్పి స్కామర్స్ నిజానికి రాజులో తీసుకుంటారండి ఈ రోజు రాత్రి లేదండి ఇప్పటివరకు రాజకీయ నాయకులకు సంబంధించి ఇట్లా ఎవరైనా పాత్ర ఉన్నట్టు అన్న ఇప్పటివరకు ఏం లేదు ఇప్పటివరకు ఏం లేదు ఇది ఏంటంటే కన్సర్న్ నాయక్ గారి తర్వాత మళ్ళీ దానికి మంత్రిగా చేశారు దానికి సంబంధించి ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు అది ఇప్పటివరకు అయితే రాలేదు ఇప్పుడు దర్యాప్తులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా అంటే ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చెప్పొచ్చు ఇప్పటివరకు ఉన్న పొలిటీషియన్ ఒక్కరే మిగతా అంతా ఆఫీస్ స్టాఫ్ ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు ఎవరైతే మెడిసిన్స్ ఫాల్స్ కొటేషన్స్ పెట్టి సప్లై చేయకుండా ఫేక్ బిల్స్ ప్రొడ్యూస్ చేశారు అలాగే ఇవన్నీ కూడా నా అన్వాంటెడ్ మెడిసిన్స్ కూడా చాలా పర్చేజ్ చేశారు మోర్ దెన్ అంటే రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ అలాగే అంత క్వాలిటీ అనుకో పెద్ద క్వాలిటీ లేని మెడిసిన్స్ కూడా ఇవన్నీ చెప్పలేదు ఇవన్నీ దర్యాప్తులో చాలా ఉన్నాయి అంటే డీటెయిల్గా వెళ్తే మరి అన్నీ కూడా ఇంకా చాలా ముందుకు వెళ్తాయి